అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సూరతుల్ లహబ్ లోని చిట్ట చివరి వాక్యాల వివరణ తెలుసుకుందాం. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలుపుతున్నాడు, వమ్రతుహు హమ్మాలతల్ హతబ్ ఫీ జీదిహా హబ్లుమ్ మిన్ మసద్. నిస్సందేహంగా అబూ లహబ్ యొక్క భార్య పుల్లలు మోసుకుంటూ నరకానికి వెళ్తుంది, మరియు ఆమె యొక్క మెడలో ఖర్జూరపు ఆకులతో పేనినటువంటి ఒక తాడు కూడా ఉంటుంది. సోదర మహాశయులారా, ఈ వాక్యాలను మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి పదము వమ్రతుహు, అబూ లహబ్ యొక్క భార్య కూడా. ఇక్కడ భార్య గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది, దానికి గల కారణం ఏమిటి? సోదర మహాశయులారా, ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించడంలో అబూ లహబ్ ఏ విధంగానైతే ముందు ముందు ఉండేవాడో, అదే విధంగా అబూ లహబ్ యొక్క భార్య కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించడానికి, బాధ పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నించేది. ఒకవేళ మనం రహీకుల్ మక్తూమ్ లేదా ఇతర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర యొక్క పుస్తకాలను మనం చూసుకున్నట్లయితే, అబూ లహబ్ మరియు అబూ లహబ్ యొక్క భార్య ఉమ్మే జమీల్, ఈమె యొక్క పేరు, వాస్తవానికి ఈమె కూడా చాలా అందంగా ఉండేది. అందువల్ల ఈమె యొక్క బిరుదు కూడా ఉమ్మే జమీల్ అని పెట్టడం జరిగింది. అరబీలో అందంగా ఉండేటువంటి పదాలను జమీల్ అనేటువంటి పదంతో ఉపయోగించడం జరుగుతుంది. అందువల్లే ఉమ్ అనగా స్త్రీ, మా అని వచ్చేస్తుంది, తల్లి అని వచ్చేస్తుంది, అనగా ఉమ్మే జమీల్ చాలా అందగత్తే అనేటువంటి పేరు వస్తుంది. వాస్తవానికి ఈమె యొక్క అసలు పేరు అర్వా బింతే హర్బ్. అబూ సుఫియాన్ రది అల్లాహ్ తలను వారి యొక్క చెల్లెలు చాలా ధనవంతులైనటువంటి కుటుంబానికి చెందినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా హింసించేది, బాధ పెట్టేది, అదేవిధంగా విశ్వాసులకు వ్యతిరేకంగా ఎన్నో ప్రయత్నాలు చేసేది. అందుకే అబూ లహబ్ తో పాటుగా అబూ లహబ్ యొక్క భార్యను కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. అబూ లహబ్ కూడా నరకానికి వెళ్తాడు, అదేవిధంగా తన భార్య ఉమ్మే జమీల్ లేదా అర్వా కూడా నరకానికి వెళ్తుంది. నరకానికి వెళ్తుంది. తర్వాత వచ్చినటువంటి పదాన్ని మనం చూసుకున్నట్లయితే అల్లాహ్ తాలా ఈ విధంగా తెలుపుతున్నాడు, హమ్మాలతల్ హతబ్, పుల్లలు మోసుకుంటూ. సోదర మహాశివులారా, ఇక్కడ పుల్లలు మోసుకుంటూ అనేటువంటి పదము ఎందుకు తీసుకురాబడింది, దానికి గల కారణం ఏమిటి? ఇక్కడ ముఫస్సిరులు ఈ విధంగా తెలుపుతున్నారు, ఇహలోకంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించడానికి, బాధ పెట్టడానికి ఈమె స్వయంగా అడవుల్లోకి వెళ్ళేది, లేదా అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలను తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దారిలో పరిచేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రి సమయంలో తహజ్జుద్ నమాజు చదవడానికి లేదా ఫజ్ర్ నమాజు చదవడానికి ఎప్పుడైతే ఇంటి నుండి మస్జిద్ వెళ్ళడానికి బయలుదేరుతారో, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాళ్ళకు ఈ యొక్క ముళ్ళు గుచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో, హింసించాలి, బాధ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ముళ్ళు పరిచేది. కాబట్టి అక్కడ ప్రళయ దినాన కూడా ఇదే పుల్లలు మోసుకుంటూ నరకానికి వెళ్తుంది. అదేవిధంగా రెండవ అర్థాన్ని తీసుకురావడం జరిగింది, హమ్మాలతల్ హతబ్ అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా, విశ్వాసులకు వ్యతిరేకంగా, సహాబాలకు వ్యతిరేకంగా ఈ ఉమ్మే జమీల్ మక్కా అవిశ్వాసులను రెచ్చగొట్టేది తన యొక్క మాటల ద్వారా. అదేవిధంగా ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు వీరికి చెప్పి ఈ విధంగా విశ్వాసుల అవిశ్వాసుల మధ్య ఒక పోటీ యుద్ధం జరగాలన్నటువంటి ఉద్దేశంతో మాటలతో రెచ్చగొట్టేటువంటి స్త్రీ. అందుకే అక్కడ ప్రళయ దినాన కూడా ఇదే బాధ, ఇదే శిక్షగా ఆమె పుల్లలు మోసుకుంటూ కూడా నరకానికి వెళ్తుంది అని చెప్పడం జరిగింది. అయితే కేవలం ఇక్కడ ఇహలోక పరంగానే కాదు సోదర మహాశివులారా, పరలోకంలో కూడా వాస్తవానికి ఏ విధంగానైతే ఇక్కడ ఇహలోకంలో అబూ లహబ్ కు ఏ విధంగానైతే సహాయపడిందో, అబూ లహబ్ ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించడానికి, అదే విధంగా సహాబాలను బాధ పెట్టడానికి ఏ విధంగానైతే ముందు ఉండేవాడో, అదే విధంగా ఉమ్మే జమీల్ అబూ లహబ్ యొక్క భార్య అబూ లహబ్ ను ఏ విధంగానైతే ప్రోత్సహించేదో తన మాటల ద్వారా, తన కార్యాల ద్వారా ఏ విధంగా అబూ లహబ్ ను ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేదో, అదే విధంగా ఇహలోకంలో నువ్వు ఏ విధంగానైతే అబూ లహబ్ ను ప్రోత్సహించావో
అదే విధంగా పరలోకంలో కూడా నీ భర్త నరకంలో భగభగ మండుతున్నటువంటి అగ్నిజ్వాలలో కాలుతున్నప్పుడు ఈ అగ్నిజ్వాలలు మరింత రెట్టింపు చేయడానికి నీవు పుల్లలు మూసుకుంటూ ఆ అగ్నిజ్వాలలో ఇంధనంగా వాటిని వేస్తావు అని అల్లాహుబర్ ఇహలోకంలోనే పరలోకం యొక్క శిక్ష గురించి వీరికి తెలపడం జరిగింది సోదర మహాశివులార. అయితే ఇక్కడ ఈ విషయాల ద్వారా అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే ఏ స్త్రీ అయితే చెడులో భర్తకు తోడ్పడుతుందో, అదే విధంగా భర్త స్త్రీ యొక్క చెడులో ఒకవేళ తోడ్పడతారో, వీరు ఇరువురు కూడా నరకానికి ఒకరినొకరు తీసుకువెళ్ళడానికి సహాయపడతారు అనేటువంటి విషయం అర్థమవుతుంది సోదర మహాశివులారా. కాబట్టి ఒక భర్త భార్యలో ఏదైనా తప్పు చూసినట్లయితే వెంటనే ఆ తప్పును దూరం చేయడానికి ప్రయత్నించాలే కానీ సమర్థించకూడదు. అదే విధంగా భార్య భర్తలో ఏదైనా పాపకార్యాన్ని చూసినట్లయితే ఆ యొక్క భర్తను కరెక్ట్ రూట్ లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కానీ సమర్థించకూడదు. కానీ ఏ భార్యనైతే భర్తలో తప్పును చూసి కూడా పాపకార్యాన్ని చూసి కూడా అల్లా యొక్క అవిధేయతను చూసి కూడా ఒకవేళ ప్రోత్సహిస్తుందో లేదా ఆ యొక్క భర్తను సరైనటువంటి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నించదో, తను కూడా భర్తతో పాటుగా నరకానికి వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉన్నాయి సోదర మహాశివులారా. ఒకవేళ భార్యలో ఏదైనా పాపకార్యం చూసాము, భార్యలో ఏదైనా విధేయత చూసాము, భార్యలో ఏదైనా తప్పిదము చూసాము, అప్పుడు భర్త యొక్క హక్కు ఏమిటంటే భార్యను సరైనటువంటి మార్గంలోకి తీసుకురావాలి, భార్యను ఆ నరకాగ్ని నుండి తీసుకు బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం ఆ ప్రయత్నం చేయకుండా ఒకవేళ భార్యను సమర్థించినట్లయితే భార్యతో పాటుగా భర్త కూడా నరకం వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉన్నాయి సోదర మహాశివులారా. కాబట్టి మనం భయపడుతూ ఉండాలి. అందుకే అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలుపుతున్నాడు సూరత్ తగాబున్ వాక్యము 14లో అల్లాహ్ తాలా ఈ విధంగా తెలుపుతున్నాడు, యా అయ్యుహల్లదీనా ఆమను ఇన్న మిన్ అజ్వాజికుమ్ వా ఔలాదికుమ్ అదువున్ లకుమ్ ఫహదరూహుమ్. ఓ విశ్వాసులారా, నిస్సందేహంగా మీ యొక్క భార్యలు మరియు మీ యొక్క పిల్లలు మీ యొక్క శత్రువు లాంటి వారు, అదే విధంగా భార్యకు కూడా చెప్పబడడం జరుగుతుంది, నిస్సందేహంగా మీ భర్తలు మరియు మీ యొక్క పిల్లలు మీకు శత్రువు లాంటి వారు. అంటే వాస్తవానికి వ్యక్తిగత శత్రుత్వం కాదు, ఒకవేళ వారిలో పాపకార్యాలు చూసి కూడా నీవు చూడనట్టు ఉన్నట్లయితే నిస్సందేహంగా వారు నీకు నరకానికి తీసుకెళ్లడానికి వారిని మీకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఉమ్మె జమీల్ కూడా అబూ లహబ్కు వంత పాడడం జరిగింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అల్లాహ్ అక్బర్ రెండవ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఫీజీ రిహా హబుల్ మసద్, ఆమె యొక్క మెడలో ఖర్జూరం యొక్క తాడుతో పేనినటువంటి ఒక తాడు ఉంటుంది. ఈ తాడు యొక్క విషయం ఎందుకు తీసుకురాబడడం జరిగింది, ఆమె యొక్క మెడ విషయం ఎందుకు తీసుకురావడం జరిగింది, దానికి ముఫస్సిరులు ఈ విధంగా తెలుపుతున్నారు, ఇహలోకంలో ఆమెకు బంగారు ఆభరణాలు తొడగాలన్నటువంటి అత్యాశ బాగా ఉండేది, బంగారు ఆభరణాలు ఇంకా కావాలి, ఉన్నా కూడా ఇంకా పొందాలన్నటువంటి అత్యాశ, ఎప్పుడు కూడా బంగారు ఆభరణాలు ఆమె పొందాలి ఇంకా కావాలన్నటువంటి ఉద్దేశం ఉండేది. అందుకే అబూ లహబ్ కూడా మక్కా కాబతులలో ఉన్నటువంటి ఏదైతే ఖజానాకు పెద్ద మనిషిగా ఉండేవాడో అందులో ఉన్నటువంటి ధనాన్ని తాను కూడా వచ్చేటువంటి ధనంలో కొంత కాజేసేటువంటి వాడు, వచ్చేటువంటి ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బులో దాదాపు 1000 దిర్హములు వచ్చినట్లయితే 700 దిర్హములు అని రాసి 300 దిర్హములు తన యొక్క జేబులో వేసుకొని 700 దిర్హములు ఆ ఖజానాలో వేసేవాడు, ఆ వచ్చినటువంటి డబ్బును తన ఇంటికి తీసుకెళ్లి భార్య పిల్లలకు తినిపించేవాడు లేదా బంగారు ఆభరణాలు తొలగించేవాడు సోదర మహాశివులార. ఈ విధంగా పిల్లలను లేదా తన యొక్క భార్యను సంతోషపరచడానికి హరాం తినేవాడు, అదే విధంగా నిషిద్ధ పద్ధతిలో ఈ విధంగా డబ్బు సంపాదించడం వల్ల అల్లాహ్ అక్బర్ ఇటు భర్త కూడా నరకానికి వెళ్ళాడు, అదే విధంగా భార్య కూడా ఇదే విధంగా రేపు ప్రళయ దినాన కూడా ఖర్జూరపు చెట్టు ఆకులతో నేనినటువంటి ఆ యొక్క త్రాడుతో ఆమె ఆ యొక్క నరకంలోకి తీసుకువెళ్ళబడడం జరుగుతుందని తెలుపబడింది సోదర మహర్షులారా. అదే విధంగా ముఫస్సిరులు రాస్తారు ఈ విధంగా, ఒకసారి మక్క అవిశ్వాసులకు దగ్గరికి వెళ్ళి ఈ ఉమ్మె జమీల్ ఈ విధంగా అనడం జరిగింది, ఒకవేళ ఈ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హింసించడానికి బాధ పెట్టడానికి
నేను నా యొక్క ఆభరణాలు అమ్మి అయినా సరే వచ్చినటువంటి డబ్బుతో ఈ విధంగా నేను ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అదే విధంగా ఇస్లాంను నామరూపాలు చేయడానికైనా కూడా నేను సిద్ధంగా ఉంటానని ఈ విధంగా తన యొక్క డబ్బును చూసి తన యొక్క బంగారు ఆభరణాలను చూసి గర్వానికి లోనయ్యేది. అందుకే అల్లాహ్ తాలా అదే గర్వానికి సమాధానంగా ఏ విధంగానైతే నీవు నీ మెడలో ఉన్నటువంటి ఆభరణాలను చూసి నువ్వు గర్వానికి లోనయ్యే దానివో అదే మెడలో రేపు ప్రళయ దినాన అగ్నితో నిండబడినటువంటి అగ్ని జ్వాలలు అదే విధంగా నరకానికి నిన్ను వీడ్చిపెట్టడానికి మెడలో ఇలాంటి అతి గట్టిగా పేనినటువంటి తాడు నీ మెడలో ఉంటుందని చెప్పడం జరిగింది సోదర మహాశివులారా. కాబట్టి మనం ఈ యొక్క విషయాల ద్వారా తెలుస్తున్నటువంటి గుణపాఠం ఏమిటంటే భార్య భర్తలు కూడా ఇస్లాం పరిధిలో ఉండాలి. ఎవరిలో ఏ తప్పు జరిగినా కూడా వెంటనే ఒకరు మరొకరును కూడా సర్దిపరచడానికి ప్రయత్నం చేయాలి, ఆ యొక్క తప్పును దూరం చేయడానికి ప్రయత్నించాలి, కానీ సమర్థించకూడదు. అలా మనందరికీ కూడా ఈ ఖురాన్ ఆయతుల ద్వారా వాక్యాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. అల్లాహు అల్లాహ్.